ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో ఉన్నటువంటి రూమ్కి ఎరుపు రంగు వాడుకోవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్లు కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది పూజా రూమ్స్లో ఏదో ఒక రూపంలో రెడ్ కలర్ అనేది ఉంచుతూ ఉంటూ ఉంటారు కొంతమంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విధంగా టైల్స్ పైనంతా వైట్ కలర్ టైల్స్ తీసుకొని కింద వచ్చేసరికి రెడ్ కలర్ టైల్స్ తీసుకున్నారు కొంతమంది వచ్చేసి గ్రానైట్ రెడ్ కలర్ గ్రానైట్ కంప్లీట్గా రూమ్ మొత్తం తీసుకుంటూ ఉంటారు కొంతమంది వచ్చేసి వాల్ మౌంటెడ్ పూజా మందిరం ఏమైనా ఏర్పాటు చేసుకుంటే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా మందిరానికి కంప్లీట్గా రెడ్ కలర్ డామినేషన్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటుంటారు కొంతమంది వచ్చేసరికి మందిరంలో ఎప్పుడు బల్బ్ ఉండాలని చెప్పేసి దీపారాధన ఉన్నా లేకపోయినా బల్బు ఒకటి రెడ్ కలర్ బల్బు ఒకటి పెడుతూ ఉంటుంటారు కాబట్టి ఇటువంటివన్నీ చేయడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి అనవసరమైన విషయాలకి చిన్న చిన్న విషయాలకి కోపం రావడం ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏకాగ్రత అనేది లోపించటము చిన్న విషయానికి కూడాను కోపడిపోవటము ఏదైనా సరే ఒక విషయాన్ని పూర్తిగా వినకుండా మధ్యలోనే ఆపేయటము ఇట్లాంటి విషయాలన్నీ కూడాను ఈశాన్యంలో ఎవరికైతే రెడ్ కలర్కి సంబంధించినటువంటి బల్బు రూపంలో కావచ్చు లేదంటే ఫ్లోరింగ్ టైల్స్లో కావచ్చు వాల్ టైల్స్లో కావచ్చు గ్రానైట్లో కావచ్చు మందిరం రెడ్ కలర్లో ఉండడం కావచ్చు కొంతమంది పూజ చేసుకునేట దానికోసం కింద మ్యాట్స్ పెట్టుకుంటూ ఉంటారు రెడ్ కలర్ మ్యాట్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు పూజ చేసుకునేటప్పుడు ఇటువంటి వాళ్ళకి సంబంధించి ఎక్కువగా అనవసరంగా కోపం రావడం ఏకాగ్రత లోపించడము వాటి వల్ల అనవసరపు గొడవలు ఏ ఏర్పడటము సరైనటువంటి ఆలోచనలు చేయలేకపోవటము ఇటువంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఒక్క రెడ్ కలర్ని ఈశాన్యంలో ఉన్నటువంటి పూజారూంలో ఉన్నటువంటి రెడ్ కలర్ని తీసివేయడం ద్వారా పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు ఏకాగ్రత అనేది మెరుగవుతుంది అదేవిధంగా చాలామంది అంటుంటారు సార్ మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి లేదంటే ఏకాగ్రతగా చదవట్లేదండి ఎంత దృష్టి పెట్టినా కూడాను ఎంత చదివినా కూడాను ఉపయోగం లేకుండా పోతుందండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఈశాన్యంలో ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అక్కడ రెడ్ కలర్ బల్బు కావచ్చు రెడ్ కలర్ టైల్స్ కావచ్చు రెడ్ కలర్ గ్రానైట్ కావచ్చు రెడ్ కలర్ పూజా మందిరం కావచ్చు ఇటువంటివి ఉన్నప్పుడు అదేవిధంగా రెడ్ కలర్ మ్యాట్స్ ఉంటాయి ఫ్లోరింగ్ మ్యాట్లు ఆ మెట్ ఆ మ్యాట్లు కావచ్చు ఇట్లాంటివి ఏవైనా సరే ఈశాన్యంలో రెడ్ కలర్లో ఉంటే ఏకాగ్రత లోపము ఆవేశం ఎక్కువగా ఉండడము అనవసరంగా కోపం రావడము ఇంట్లో వాళ్ళ మాటలు పూర్తిగా వినకుండానే మధ్యలోనే చేయడం ఇట్లాంటి సందర్భాలు నేను చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి మీరు చిన్న టిప్ పాటించండి ఈశాన్యంలో రెడ్ కలర్ లేకుండా చూసుకోండి ఇటువంటి సమస్యలకు సంబంధించి మీకు ప్రాబ్లం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్